हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल सुजय व्लॉग्स। ఇంతకు ముందు వీడియోలో నేను మా షిర్డి ప్రయాణం ఎలా చేశామో అనేది చూశారు కదండి। ఒకవేళ చూడకపోతే మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే చూడండి। ఇప్పుడైతే మేము ముఖ దర్శనంకి అయితే వెళ్ళాము। మాకు ఎప్పుడు షిర్డి వచ్చినా ఫస్ట్ ముఖ దర్శనం, దూలి దర్శనం అంటారు కదా, అవి బాబాని దర్శించుకొని మేము రూమ్కి అయితే వెళ్ళి ఇంకా ఫ్రెష్ అవుతాం అన్నమాట। సో ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అయితే మాకు మధ్యాహ్నం హారతి ఉందన్నమాట। సో ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టిఫిన్స్ అవి చేసి మళ్ళీ మేము గుడికి అయితే రావాలి। సో ఇంకా ఫ్రెష్ అవ్వలేదని చెప్పి మేము ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకోలేదండి। మళ్ళీ వస్తాం కదా అప్పుడు దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి, సో ఆ రోజు మేము లోపలికి అంటే బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సాయి సత్యనారాయణ వ్రతం పూజా టికెట్స్ అనేవి మనకి లోపల డొనేషన్ ఆఫీస్లో అడిగితే ఇస్తారు। అండ్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అండి, ఇద్దరు పర్సన్స్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ని అలో చేస్తారు। మేమైతే 2 టికెట్స్ తీసుకున్నాము, మా బాబుకి ఒకటి అండ్ మాకు ఒకటి అనమాట। సో ఇవి టైం స్లాట్స్ ఉంటాయి అనమాట, 7 o'clock ఒకటి అండ్ 9 o'clock ఒకటి। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము రూమ్కి అయితే వచ్చేసామండి। ఇంకా ఫ్రెష్ అయ్యి మధ్యాహ్నం హారతికి వెళ్ళాలి కదా, సో ఇది వచ్చేసి మా హోటల్లో ఇలా బాబాకైతే ఇలా అలంకరించి నిత్యము 4 హారతులు పాడుతూ ఉంటారనమాట, పూజ చేస్తారు। చాలా బాగా అలంకరించారండి, సో మీరు కూడా చూస్తారని చెప్పి నేను వీడియో అయితే తీశాను। సో ఇంకా మేము ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టెంపుల్కి వెళ్ళాలన్నమాట। సో ఇప్పుడు నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము అనేది చూపిస్తాను, చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి। సో ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము। ఆ రోజు అంటే మార్నింగ్ వెళ్ళలేదు కదా ఆంజనేయ స్వామిని దర్శించుకోవటానికి అని చెప్పేసి ఇంక ఇప్పుడు మధ్యాహ్నం అయితే వెళ్ళాము। మధ్యాహ్నం అస్సలు రష్ అయితే లేదండి, ఖాళీగానే ఉంది టెంపుల్। మార్నింగ్ మాత్రం చాలా రష్గా ఉంది, ఎండలైతే బాగా ఉన్నాయి షిరిడీలో। మీలో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కొంచెం ఎండలకి పిల్లల్ని కేర్ఫుల్గా తీసుకెళ్ళండి। సో మేమైతే మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి టెంపుల్ అయితే ఖాళీగా ఉంది। సో అందరూ ఆంజనేయ స్వామికి ఒకసారి దండం పెట్టేసుకోండి। సో ఇంకా ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత మా హస్బెండ్ అయితే అక్కడ బ్లడ్ అనేది డొనేట్ చేశారండి। సో అక్కడ మనకి సాయిబాబా సంస్థాన్ వాళ్ళది లోపలే మనకి గురుస్థాన్ ఎదురుగానే మనకి అక్కడ బ్లడ్ డొనేషన్ ఆఫీస్ అయితే ఉంటుంది। ఇదివరకు 2 years బ్యాక్ వచ్చినప్పుడు ఒకసారి ఇచ్చారు, దిస్ వాజ్ సెకండ్ టైం అనమాట ఇవ్వటం। అండ్ ఇక్కడ మనకి బ్లడ్ అనేది చెక్ చేస్తారండి, బ్లడ్ కౌంట్ ఉంది అంటేనే వాళ్ళు బ్లడ్ అనేది మనం డొనేట్ చేయడానికి ఒప్పుకుంటారు। సో నేను ఇద్దామనుకున్నాను కానీ నాకు బ్లడ్ కౌంట్ లేదంట, 12 ఉంది, 14 ఉండాలని చెప్తే ఇంకా నేను ఆగిపోయాను। సో అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అంటారు, కానీ దానికి మించినది రక్తదానం అండి। ఒక ప్రాణాన్ని కాపాడుతుంది కదా మనము బ్లడ్ డొనేట్ చేయటం వల్ల। సో అందుకు ఎవరైనా మీలో ఇవ్వాలి అనుకుంటే, బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటే సో సాయిబాబా సమక్షంలో ఇలా అక్కడ ట్రస్ట్ వాళ్ళకి మనం డొనేట్ చేసినట్లయితే మన వల్ల ఒక ప్రాణం కాపాడుతారు కదా అని చెప్పి ఆ ఉద్దేశంతో నేను ఇది పెడుతున్నాను। దానం చేసింది చెప్పకూడదండి, కానీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అని చెప్తున్నాను, నాకు తెలుసు చెప్పకూడదని। సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్లడ్ డొనేట్ చేసేసిన తర్వాత బయటకు వచ్చేసాము। ఇంకా ఇక్కడ చావడి బాబా చావడి అలాగే ద్వారకమాయి కూడా ఆ రోజు ఇంకా టెంపుల్ అయితే ఖాళీగా ఉందని చెప్పేసి ఇంకా దర్శనంకి అయితే వెళ్ళిపోయాము। సో చావడి వచ్చేసి మనకి లేడీస్కి సెపరేట్గా జెంట్స్కి సెపరేట్గా ఉంటుందండి। సో ఎవరిది వాళ్ళే వెళ్ళాలి, లేడీస్కి లేడీస్ది వెళ్ళాలి, జెంట్స్ది జెంట్స్కి వెళ్ళాలన్నమాట। సో అలా మేము ఫస్ట్ బాబా చావడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని దండం పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ ద్వారకామాయికి వెళ్ళామన్నమాట। సో బాబా ఎక్కువగా ఉండేది ఈ చావడిలో అలాగే ద్వారకామాయిలోనే ఉండేవారంటండి। ఆయన తిరిగిన ఊరు, ఆయన తిరిగిన ప్లేసెస్, ఆయన ఎక్కడైతే పేదలకి అన్నం వండి పెట్టి రోగాలని నయం చేసి కష్టాలను తీర్చేవంతా ఇక్కడేనండి, ద్వారకామాయిలో అలాగే చావడిలో। సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ద్వారకామాయికి అయితే వచ్చాము। సో ద్వారకామాయి ఇది వరకులాగా మనకి లోపలికి అలౌ చేయట్లేదండి, దునిని తాకటానికైతే ఒప్పుకోవట్లేదు, అంతా స్ట్రిక్ట్గా ఇలా లైన్ పెట్టేశారు, ఏది దూరం నుంచి బాబాను దర్శించుకోవటమే అనమాట। సో ఇంకా ద్వారకామాయి లోపలికి వెళ్ళి ఇదంతా బాబా చేత్తో వేసిన దుని అక్కడ కనపడుతుంది కదా, మీరైతే దండం పెట్టేసుకోవచ్చు ఇక్కడ నుంచి, నేను బాబా ఫోటో అయితే మీకు చూపిస్తున్నాను। సో ఇంకా లోపలికి వెళ్ళి ఎవరైనా ఇంకా అక్కడి నుంచి చూస్తామేనండి. లోపలైనా బాబా వేసిన తులసి మొక్క, అలాగే బాబా వేసిన ధూని. ఇప్పటికీ అక్కడ బాబాని ప్రతి గురువారము పల్లకి సేవ చేస్తారండి. సో ఎక్కడెక్కడ నుంచో వచ్చి అక్కడ పల్లకిలో బాబాని ఊరేగిస్తారనమాట. సో ఇది వచ్చేసి బాబా మందిరం పైన ఉన్న గోపురం అనమాట. అందరూ దండం పెట్టేసుకోండి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే బాబాకి ఎప్పుడు సాయి ట్రస్ట్ వాళ్ళకి అన్నదానం అయితే ఫండ్ అనేది ఇస్తామండి. ఎంత ఇస్తాము అనేది నేను మీకు చెప్పాను, కానీ ప్రతి ఒక్కరు మా హస్బెండ్ పేరు మీద, నా పేరు మీద, మా పాప పేరు మీద అండ్ సుజయ్ పేరు మీద, నలుగురు పేర్ల మీద మేము అన్నదానం అయితే చేస్తామన్నమాట. సో ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అన్నదానం చేస్తూనే ఉంటాము. సో అంటే ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తే చాలా మంచిదండి. ఆ పుణ్యం అంతా ఇంతది కాదు. సో బాబానే చెప్పారు కదా అన్నదానం చేయాలి, ఎవరన్నా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టమని. సో నోరు లేని జీవాలకి అంటే ఏదైనా ఎవరికైనా ఆకలి అన్నవారికి అన్నం పెట్టాలండి. సో నా ఉద్దేశం అయితే మీలో ఎవరన్నా అన్నదానం చేయాలి అనుకుంటే ఇలా సాయి ట్రస్ట్లో అన్నా చేయండి. లేదు అంటే మీరు ఎక్కడన్నా పేదవాళ్ళు ఎవరన్నా కనపడినా వాళ్ళకి ఇంత డబ్బులని ఇచ్చేయండి. సో ఇది వచ్చేసి మా హోటల్లో ఆ రోజు సాయిబాబాకి సాయంత్రం హారతి అయితే పాడుతున్నారు. సో మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి క్లిప్పింగ్ అయితే తీశాను. సో నేను కూడా అక్కడ నుంచొని కాసేపు బాబా హారతి అయితే పాడానండి. మొత్తం హారతి అయితే లేను, కాసేపు అలా హారతి పాడి ఇంకా తర్వాత మళ్ళీ మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా ఈవినింగ్ ఏంటంటే ఆ రోజున మాకు దర్శనం ఉందన్నమాట. సో దర్శనం వచ్చేసి మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి. sai.org.in మనకి టికెట్స్ అనేది ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. సో మీరు ఎవరైనా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఏ టైంకి కావాలి స్లాట్స్ ఉంటాయి ఆ టైంకి మీరు బుక్ చేసుకొని వెళ్ళచ్చు. సో 200 రూపీస్ అండి పర్ హెడ్. ఇద్దరు మా హస్బెండ్ అండ్ వైఫ్కి అండ్ మా బాబుకి 10 years బిలో వాళ్ళకైతే లేదు, మా పాపకైతే తీసుకోలేదు. సో ఇక్కడ వచ్చేసి కెమెరాస్ అండ్ లాకర్లు పెట్టేసి ఇప్పుడు మేము గేట్ నెంబర్ 2, గేట్ నెంబర్ 3 అలా ఉన్నాయన్నమాట. సో ఈ గేట్ నెంబర్ 2 ఇక్కడి నుంచి ఇంకా మేము దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. సో ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసరికి హార్డ్లీ 10 minutes అండి, పెద్దగా రష్ ఏమి ఉండదు. ఫ్రీ దర్శనం అయితే ½ hour పడుతుంది. సో ఇంకా ఫోన్స్ అయితే పెట్టేసి ఇప్పుడు దర్శనం అయిపోయింది, ఇంకా బయటకైతే వచ్చామన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ దర్శనంకైతే ఇలా లోపల నుంచి వెళ్ళి మీకు చూపిస్తున్నాను కదా, రైట్లో మీకు కనపడుతుంది. సో ఇది వచ్చేసి ఇలా పేడ్ దర్శనం అని ఉంటుంది. సో పేడ్ పాస్ కౌంటర్ అని, అక్కడ మనం 200తో టికెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు ఇంకా దర్శనం చేసేసుకొని బయటకు వచ్చాక వచ్చేపాటికి 7:30 అయిందండి. సో ఇంకా మేము పిల్లల ఆకలి వేస్తుంది అంటే మేము ఎప్పుడు ఇక్కడ ఫుడ్ కోర్ట్ అని అంటే ఇది ఉడిపి వాళ్ళదనమాట, చాలా బాగుంటుంది ఫుడ్ అనేది. సో ఇంకా పిల్లలకి మేము కూడా ఇంకా ఇక్కడే డిన్నర్ చేసేసి రూమ్కి వెళ్ళామన్నమాట. సో ఇంకా ఇప్పుడు మీకు హోటల్ కూడా చూపిస్తాను. ఇది సాయి సాగర్ ఉడిపి రెస్టారెంట్ అనమాట. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందండి. అంటే షిరిడీలో చాలా ఉంటాయి, గుంటూరు వారి భోజనము, ఆంధ్ర వారి భోజనం, కానీ అవన్నీ అంటే నాకు తెలిసి అవన్నీ నిజంగా వాళ్ళేం కాదు. ఇక్కడ మహారాష్ట్రియన్స్ వాళ్ళే వండుతారు, అంత టేస్టీగా కూడా ఉండవు. కానీ ఇక్కడ మాత్రము మనం తినగలిగేలాగే ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు ఏం ఆర్డర్ చేశాము అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్, డిన్నర్ ఎప్పుడు ఇక్కడే చేస్తాం, చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్ కూడా. సో ఇప్పుడు మేమైతే ఇప్పుడు డిన్నర్ చేయడానికి వెళ్తున్నాము. సో నేను మీకు ఏం ఆర్డర్ చేసాము, ఏం తిన్నాము అనేది కూడా చూపిస్తాను. సో ప్రైసెస్ కూడా చాలా తక్కువే ఉంటాయండి. అంటే కర్రీస్ కూడా 300 అలాగే ఉంది, నార్మల్గానే ఉంది. సో మేమైతే 2 కర్రీస్, రోటీ అండ్ వెజ్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ అవి ఆర్డర్ చేసాము. సో ఇప్పుడు మా పాపకైతే తనకి నాకు ఫ్రైడ్ రైస్ కావాలండి, ఇంకా నేను మా హస్బెండ్ రోటీలోకి కర్రీ అలా తీసుకున్నాము. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చాలా బాగుందండి ఫుడ్ కూడా. అండ్ ఇది వచ్చేసి మేతి పన్నీర్ అంట. అండ్ దాంతోపాటు మనకి ఇదిగోండి వెజ్ బిర్యానీ, వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ చేశారు. సో వెజ్ బిర్యానీ అయితే నార్మల్గా ఉంది, కానీ వెజ్ ఫ్రైడ్ రైస్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి పుల్కా ఆర్డర్ చేసాము, నాన్స్ అంట. సో అవేమో 2 ఆర్డర్ చేసాము. చాలా బాగుందండి టేస్టీగా, అంతా కొంచెం కొంచెం టేస్ట్ చేసాం. కానీ రోటీ అండ్ ఫ్రైడ్ రైస్ వాజ్ ఎక్సలెంట్. కర్రీస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ పాలక్ పన్నీర్ అండ్ మేతి పన్నీర్, ఈ 2 కర్రీస్ ఆర్డర్ చేసాము. సో ఇంకా డిన్నర్ అయితే చేసేసాక ఇంకప్పుడు కొంచెం ఓపిక వచ్చిందండి. చాలా నడవాలి లోపల లైన్స్లో. సో నడిసి నడిసి ఇంకా ఎప్పుడో లంచ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ బయటకు వచ్చాక ఇక్కడికి ఇంకా వెళ్ళాక అప్పుడు కొంచెం ఇంకా స్టమక్ ఫుల్ అయ్యాక ఇంకా అప్పుడు మళ్ళీ ఇంకా వెళ్తానే ఉన్నామన్నమాట. ఎక్కువగా చెప్పల్స్ వదిలేయటమే బెటర్ అండి రూమ్లో. మేమైతే వీలైనంత వరకు రూమ్లో వదిలేసి ఆటోలో వచ్చేసేవాళ్ళము. సో ఇక్కడంతా 7:30 ఆ టైంలో ఇక్కడ కింద అంతా పెట్టేస్తారండి మనకి ఏమేమి కావాలి కొనుక్కునేవి అన్నీ. సో మనకి ఇక్కడ దండలు, బాబాకి సంబంధించినవి, విగ్రహాలు, అలాగే రుద్రాక్షమాలలు అన్నీ దొరుకుతాయి. సో నేనైతే ఇక్కడ ఏం తీసుకోలేదు. షాపింగ్ కాంప్లెక్స్ వేరేది ఉంది, అక్కడ నేను మీకు వీడియో తీశాను, చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఇంకా డిన్నర్ అయిపోయింది కదా, ఇక్కడ రోడ్ సైడ్ ఇట్లా నడుచుకుంటా వస్తుంటే మనకి ఇక్కడ అంతా హోటల్స్ ఉంటాయండి, కానీ అంత బాగోదు. ఒకసారి అయితే తిన్నాము, కానీ అంత టేస్టీగా ఏమీ అనిపించలేదు. సో ఎప్పుడు ఇంకా మేము ఉడిపిలోనే వెళ్తామన్నమాట. సో ఇది ఇంకా బయటకు వచ్చిన తర్వాత అక్కడ కుల్ఫీ అయితే ఉంది. సో కుల్ఫీ తీసుకున్నాము నలుగురము. సో కుల్ఫీ ఇక్కడ స్పెషల్ అండి. కుల్ఫీ, బాదం పాలు, హాట్ బాదం పాలు కూడా ఇక్కడ స్పెషల్ అనమాట. సో ఇక్కడ గుర్రాల మీద పిల్లలు ఎక్కి రైడ్కి అయితే వెళ్తున్నారు. అండ్ నెక్స్ట్ డే మాకు ఈ రోజైతే ఇంకా మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టెంపుల్లోనే ఉన్నామండి. అంటే రూమ్కి ఇంకా నైట్కి వెళ్ళటమే. సో మోస్ట్ ఆఫ్ ద డే మొత్తం గుడిలోనే స్పెండ్ చేసాము. సో ఇక్కడ ఇంకా హాట్ బాదం మిల్క్ ఇక్కడ ఫేమస్ కదా, సో ఇంకా అది కూడా ఇంకా అందరం తాగిన తర్వాత ఇంక రూమ్కి అయితే రీచ్ అయిపోయామండి. సో దిస్ ఈజ్ డే 1 ఇన్ షిరిడి అండి. సో ఫస్ట్ డే మేము హారతికి వెళ్ళి చావడి, అలాగే ద్వారకమాయి బ్లడ్ డొనేట్ చేసి ఇవన్నీ చేసామన్నమాట. సో నెక్స్ట్ డే మేము శనిసింగనాపూర్కి వెళ్ళామండి. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను మేము ఎలా వెళ్ళాము, ఏంటి ఆ గుడి విశిష్టత ఏంటి అనేది. సో నెక్స్ట్ వీడియోస్ కూడా చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుజయ్ వ్లాగ్స్. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుంటాను. బాయ్.